పేద కుటుంబానికి ట్రైసైకిల్ తోపుడు బండి అందించిన ప్యూర్ స్వచ్ఛంద సంస్థ. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో దీనస్థితిలో నివసిస్తున్న ఒక కుటుంబంపై గతంలో వచ్చిన వార్తా కథనాలకి ప్యూర్ సంస్థ స్పందించి ఆ కుటుంబానికి బాసటగా నిలిచింది. ఆ సంస్థ ప్రతినిధి సంధ్యా గొల్లముడి గత 3 నెలల క్రితం ఆ కుటుంబానికి కావలసిన సరుకులు బట్టలు అందించారు. మళ్ళీ మంగళవారం నేరుగా ఎడపల్లిలోని పేదరాలు గంగవ్వ ఇంటికొచ్చి కొడుకు కోసం ట్రైసైకిల్ కూరగాయల తోపుడు బండి సెల్ ఫోన్ అందించారు. ఈ మేరకు వ్యూర్ సేవా సంస్థను స్థానిక ప్రజాప్రతినిధులు కొనియాడారు. హైదరాబాద్ నుండి ఎండను సైతం లెక్క చేయకుండా గంగవ్వ కుటుంబానికి సహాయం చేస్తున్న సంధ్యా గొల్లముడిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ శ్రీనివాస్, ఎస్ఐ పాండేరావు, మంగళ్ పహాడ్ సర్పంచ్ బట్టు హన్మండ్లు, ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎడపల్లి మండల హెడ్ క్వార్టర్లో హైదరాబాద్కు చెందిన ప్యూర్ సంస్థ చైర్మన్ గొల్లముడి సంధ్య గారు చేపడుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా నిస్సహాయులైన వికలాంగులకు మరియు పని చేసుకొని పని లేక ఇబ్బంది పడుతున్న వాళ్లకు మరియు ఎవరు కూడా వాళ్లకు వెనక ముందు లేని వాళ్ళు అనాథ టైప్లో ఉన్న వాళ్లకు సాయం చేస్తున్నటువంటి గొల్లముడి సంధ్య గారు ఈమెకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాచులేషన్ చెప్పాలి. మన మండలంకి వచ్చేసి హైదరాబాద్ నుంచి వాళ్ళు ఒక మా మండలానికి చెందిన ఒక వికలాంగుడికి కూరగాయలు అమ్ముకోవడానికి తోపుడు బండిని మరియు ఆయన నడవలేని పరిస్థితిలో ఉండగా అతన్ని త్రీవీల్ చైర్ను మరియు అతను వేరే వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి సెల్ ఫోన్ను అన్ని ఫ్రీగా అందించడం జరిగింది. అట్టి అతను ఎలాంటి పని చేసి వేరే కష్టమైన పని అంటే గరువు పని చేయలేని స్థితిలో ఉన్నానే వాళ్లకు ఇంటిమేషన్ హోంగానే వాళ్ళు పుట్టాబుట్టిన వచ్చి సాయం చేసినందుకు వాళ్ళందరికీ మన తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు వాళ్ళకు జీవితాంతం ఇలాగే అందరికీ సాయం చేస్తూ ఉండాలని కోరుకుంటూ ముగిస్తాం.